హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీ స్టోరీస్. అతడి సిక్స్త్ సెన్సు మృత్యువును ముందే హెచ్చరించిందా? విదేశాల్లో ఉన్నవారికి సొంతూరు బయలుదేరడానికి మించిన సంతోషం ఇంకేమీ ఉండదు. అందున అనుకోని రీతిలో కరోనా దెబ్బకు ఎక్కడి వారక్కడ నెల్ల తరబడి ఉండిపోవడంతో స్వదేశానికి వచ్చేందుకు పడుతున్న తపన అంతా ఇంతా కాదు. ఒక్కొక్కరికి ఒక్కో పని ఉండడంతో అవకాశం వచ్చినంతనే సొంతూరుకు పెద్ద ఎత్తున బయలుదేరుతున్నారు. అలాంటి వారికి ప్రయాణం దగ్గరకొస్తున్న కొద్దీ ఉత్సాహం మరింత పెరుగుతుంది. అందుకు భిన్నంగా టెన్షన్గా బెరుకుగా అనిపించడం కాస్త విచిత్రమైన అంశమే. అదే టెన్షన్ చివరకు ప్రాణాలు తీసే వరకు వెళ్లడం చూస్తే అతడి సిక్స్త్ సెన్సు మృత్యువును ముందే హెచ్చరించిందా అన్న సందేహం కలగక మానదు. దుబాయ్ నుంచి కోజికోడ్ వచ్చిన విమానం ల్యాండింగ్లో ఘోర ప్రమాదానికి గురికావడం, 19 మంది వరకు మరణించడం తెలిసిందే. మరికొందరు మృత్యువుతో పోరాటం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన షరాపు ఉదంతం అయ్యో అనేలా మారింది. భార్యాబిడ్డలతో కలిసి ప్రయాణించిన అతడు తన ప్రయాణానికి కాస్త ముందు తన స్నేహితుడితో చెప్పిన మాటల్ని అతడు ఫేస్బుక్లో పెట్టడంతో అవి కాస్త వైరల్గా మారాయి. షరాపు గల్ఫ్లో పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు షఫీకి దుబాయ్లో ఒక హోటల్ ఉంది. కేరళ ప్రయాణానికి ఒకరోజు ముందు తన స్నేహితుడు తనను వచ్చి కలిసినట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు, తన చేతిలో కొంత డబ్బు చేతిలో పెట్టి కష్టంలో ఉన్నవారికి సాయం చేయాలని, వారికి అన్నం పెట్టాలని చెప్పాడన్నారు. అంతేకాదు, తనకు ఎందుకో టెన్షన్గా అనిపిస్తోందని పేర్కొన్నాడని చెప్పారు. జరిగినదంతా చూస్తుంటే మృత్యువు వెంటాడుతున్న విషయం అతడి మనసుకు ముందే సంకేతాలు ఇచ్చిందా అన్న సందేహం కలగక మానదని చెబుతున్నారు. విమానంలో ఎక్కిన తర్వాత తన భార్య కుమార్తెతో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశాడు కూడా. తాజా ప్రమాదంలో షరాపు ప్రాణాలు కోల్పోగా అతడి భార్య ఆసుపత్రిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. వారి కుమార్తె మృత్యువుతో పోరాడుతోంది. వీరి ఉదంతం గురించి విన్న వారంతా తీవ్రమైన వేదనకు గురవుతున్నారు. మరో మిస్టరీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.